నా జీవితంలో నేను అందరికన్నా మొట్టమొదటిగా ప్రేమించిన అమ్మాయిని నేను పరిచయం చేస్తాను ఇప్పుడు. నేను మొట్టమొదటిగా ప్రేమించిన అమ్మాయి మా అమ్మ. తను అంటే నేను బ్యాడ్ స్టూడెంట్, బ్యాడ్ ఇది బ్యాడ్ అన్ని బ్యాడే, నాలో ఒక గుడ్ కూడా లేదు, కానీ ఏదో ఉండి ఉంటుందిలే, తర్వాత ఏదో చేస్తాడులే అని నేను సినిమాలు చూడటానికి డబ్బులు ఇచ్చి ఇలాంటి రకరకాలు చేసి తను చేసిన దాని వల్ల నాకు సినిమాలు దొంగతనంగా చూసో ఇది చూసో అది చూసో నేర్చుకున్నాను. అండ్ కానీ తను చేసిన ఓకే అంటే తను ఆలోచించే దాంట్లో తను ఏమనుకుంటుందంటే నేను చాలా మంచోడిని అనుకుంటుంది నేను కాదు. ఎందుకంటే తను వెనకాల నుంచి మరీ ఇంత చెడ్డోడు అయ్యి ఉండట్లే, నాకు మరీ ఇంత రాక్షసుడు లాంటోడు పుడతాడా అని తన లోపల మదనపడి నేను మంచోడే అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ సో అది తన అపోహ మాత్రమే అని నా ఫీలింగు, అని నా అభిప్రాయం, నా నమ్మకం అన్నీ అది కరెక్ట్. కానీ అమ్మ దాని గురించి నువ్వేమంటావు నీ మాటల్లో ఒకసారి. రాము చెప్పేవన్నీ అబద్ధాలే. నేనెప్పుడు కాదన్నాను మంచోడు అంటే అర్థం తెలీదు. నేను చెప్పిందే తను చెప్తుంది. నాకు ప్రేమ లేదు అంటే అది ప్రేమ ఉందని చెప్పడం అన్నమాట. నా కుటుంబం అవసరం లేదంటాడు, అది 100% అబద్ధం. నేను బ్యాడ్ స్టూడెంట్ అంటాడు, అది 100% అబద్ధం. స్టూడెంట్ అంటే స్కూల్కి వెళ్ళి చదవడమే కాదు, స్కూల్కి వెళ్ళకుండా కూడా ఏకలవ్యుడు, వన్ మ్యాన్ ఆర్మీ, ఏకసంతాగ్రహి. నేను కష్టపడి సంపాదించుకున్న రెప్యుటేషన్ మొత్తం నాశనం చేసినందుకు మా మదర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను ఈయన మీద ఎప్పుడు చెప్పాలా అని. అది ఈరోజు దొరికింది నాకు. అసలు రహస్యం ఎప్పటి నుంచి చెప్పాలని 30 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను, ఈరోజు దొరికింది నాకు అవకాశం. ఓకే, రాముడు మంచి బాలుడు కన్నా ఘోరమైన తిట్టు తెలుగు భాషలో లేదు. ఓకే సౌండ్. విజయ ఓకే వన్ మోర్. నేను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు మై సిస్టర్ విజయ. ఎస్ మై సిస్టర్ విజయ, తను నాకు చాలా ఏమంటుందని నాకు చాలా క్రష్లకి నేను భరించి లేకపోతే నాకు సాయం చేసి నా మీద ఎప్పుడు ఒక ఏమంటుందని ఒక ఒపీనియన్ లేకుండా తనకు అర్థమైనా అర్థమకపోయినా రాము చేస్తే ఏదో కరెక్ట్గా ఉంటుందిలే, ఏదో ఆడ ఆలోచన ఉంటుంది అని ఒక అర్థం చేసుకుని షీ సపోర్టెడ్ మీ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఇన్ ఎవ్రీ విచ్ వే. అండ్ నా మొత్తం తనకుతో ఉన్న రిలేషన్షిప్లో ఒక్కరోజు తన నుంచి నేను ఒక్క కంప్లైంట్ ఏం లేదు. అది దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. ఇది ఇంతవరకు నేను విజయతో కూడా చెప్పలేదు, ఫస్ట్ టైం నేను మాట్లాడుతూ ఉంటే రియలైజ్ అయినది. యా నేను తన గురించి ఒక్కటి చెప్తాను. రాము మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను. ఒకవేళ తను బయట ఎక్కడైనా వేరే వాళ్ళ ఇంట్లో పుట్టుంటే
పెళ్ళి ఇల్లు అన్ని వదిలేసి వెళ్ళిపోయి దాని దగ్గర జాయిన్ అయిపోయింది.